హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేస్తున్న వీడియో ఆగస్ట్ పదహైదు స్వాతంత్ర దినోత్సవం నాడు పాఠశాలలో విద్యార్థులు ఏదైనా ఉపన్యాసం ఇవ్వడానికి వీలుగా తయారు చేయబడింది ఇది పెద్దవాళ్ల కోసం కాదు కేవలం ఆరు ఏడు తరగతులు దాటినటువంటి పదో తరగతిలోపు విద్యార్థుల కోసం మాత్రమే ఈ ఉపన్యాసం గనక మీకు నచ్చితే దీన్నంతా మీరు రాసుకోవడానికి వీలుగా చివరలో మీకు మొత్తం మ్యాటర్ పెట్టడం జరుగుతుంది మీరు స్క్రీన్షాట్స్ తీసుకొని గాని వీడియోని ఆపిగాని దాన్ని రాసుకోవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ మొత్తం మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇక వినండి ఆగస్ట్ పదహైదు మన దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించినటువంటి రోజు మూడు రంగుల జెండా ఆకాశంలో సగర్వంగా తల ఎత్తుకొని రెపరెపలాడిన రోజు రెండు వందల సంవత్సరాలు పరాయి పాలనలో బందీ అయిన భరతమాత దాస్య శృంఖలాలు తెగి స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు ఆంగ్లేయుల పాలనలో ఎదుర్కొన్న అవమానాలు అరాచకత్వం తొలగిపోయి స్వయంగా మనల్ని మనం పరిపాలించుకోవడం మొదలు రోజు వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు ఇక్కడి రాజుల మధ్య ఉన్నటువంటి అనైక్యతను ఆధారంగా చేసుకొని వారిలో వారికి తగవులు పెడుతూ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చిన్న చిన్న రాజ్యాన్ని ఆక్రమిస్తూ చివరికి సువిశాల భారతదేశాన్ని తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు ఇక్కడి సంపదనంతా దోచుకొని వాళ్ళ దేశానికి తరలించడం మొదలు పెట్టారు ప్రజలపై అధిక పన్నులు విధిస్తూ వ్యవసాయాన్ని కుటీర పరిశ్రమలను నిర్లక్ష్యం చేసి ఇక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీశారు భారతీయులను తోటి మనుషులుగా కాక బానిసలుగా చూస్తూ అవమానించారు ముఖ్యమైనటువంటి పదవులు అధికారాలు ఉద్యోగాలు అన్ని కూడా ఆంగ్లేయులకు మాత్రమే ఇస్తూ భారతీయులకు కేవలం బంట్రోతు ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు మాత్రమే ఇవ్వసాగారు కరువులు సంభవించినా ఆపదలు ఎదురైనా ఆకలితో ప్రజలు చస్తూ ఉన్నా ఏమాత్రం పట్టించుకోలేదు కనికరం చూపించలేదు దీనితో నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో బ్రిటిష్ వారి పరిపాలన పట్ల అసంతృప్తి పెరుగుతూ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాటం చేయడం మొదలు పెట్టారు అప్పట్లో బ్రిటిష్ వారి పరిపాలన ఎలా ఉందో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు అనేటువంటి ఒక ప్రఖ్యాతి చెందినటువంటి కవి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించాడు ఇది స్వాతంత్రోద్యమ కాలంలో మన తెలుగు దేశమంతా ఎక్కడ చూసినా వినబడుతూ ఉండేది ఆ పద్యాన్ని ఇప్పుడు వినండి భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలైడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి అంటే భారతదేశం సకల సంపదలతో సమృద్ధి చెందినటువంటి ఒక చక్కని పాడి ఆవు లాంటిది కాని ఆ దేశంలో లభిస్తున్నటువంటి సకల సంపదలన్నీ కూడా భరతమాత ముద్దు బిడ్డలైన భారతీయులకు దక్కనియకుండా వాళ్ళ కడుపులు కొట్టి మూతులు బిగించి భారతీయులు ఆకలితో అల్లాడిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఆంగ్లేయులు అధిక పన్నులతో సమస్తాన్ని దోచుకొని తమ ఇంగ్లాండ్ దేశానికి తరలించుకొని పోతున్నారు అని ఆ పద్యం యొక్క భావం స్వాతంత్రం అన్నది ఏ ఒక్కరి కృషి వల్లనో ఒక్క రోజులోనో వచ్చింది కాదు అనేక మంది అనేక సంవత్సరాల పాటు చేసిన పోరాటాల త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు మొదలగు వారు విప్లవ మార్గంలో సాయుధ పోరాటంతో స్వాతంత్రం కోసం కృషి చేయగా మహాత్మా గాంధీ సత్యాగ్రహం అహింసలే ఆయుధాలుగా తీసుకుని స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాల గంగాధర తిలక్ టంగుటూరి ప్రకాశం పంతులు ఝాన్సీ లక్ష్మీబాయ్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ మొదలగు అనేక మంది పోరాట ఫలితమే త్యాగాల ఫలితమే ఈనాడు మనం పొందినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రతి సంవత్సరం మన రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై మూడు రంగుల జెండాను ఎగరవేసి చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు సైనికులు అక్కడ ఒళ్ళు గుగుర్పుంచేలా అద్భుతమైనటువంటి విన్యాసాలు ప్రజల ముందు ప్రదర్శిస్తారు రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని తెలియజేసే శకటాలను స్వాతంత్ర దినోత్సవం నాడు అక్కడ ప్రదర్శిస్తారు భారతదేశంలోని గ్రామ గ్రామాన జెండాలు ఎగరవేసి ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు కానీ స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగరవేసి మిఠాయిలు తిని సినిమాలకు షికార్లకు ఎగురుకుంటూ పోవడం కాదు స్వాతంత్ర దినోత్సవం అంటే పాఠశాలలో చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతులేస్తూ చేసుకునే ఉత్త వేడుక కాదు ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాను గుండెలలో ప్రతిష్ఠించుకుని హృదయం నిండా దేశభక్తిని నింపుకొని మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం తమ ధనమాన ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహనీయులను స్మరించుకోవలసిన రోజు వారు సంపాదించిన స్వేచ్ఛా స్వాతంత్రాలను నిలబెట్టుకోవలసిన రోజు అన్యాయాన్ని ప్రశ్నించి దుర్మార్గాన్ని నిలదీసి పీడితుల పక్షం వహించి స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందించడానికి పిడికిలి ఎత్తి సంకల్పం తీసుకోవలసిన రోజు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులంటూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ భరతమాత బిడ్డలంటూ ఏకం కావలసిన రోజు చేయి చేయి కలపవలసినటువంటి రోజు కలసి సమైక్య గీతం పాడవలసిన రోజు అది నిజమైన స్వాతంత్ర దినోత్సవం అంటే అది స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అంటే జై హింద్ జై భరతమాత